Hi, good morning. Welcome to RS Gardens. So, in the last video, lo meeku benda mokkalu ela pettukovali enti ane chuinchanu kada hydroponic system lo. So, ila nenu oka 6 buckets lo aithe aa benda mokkalu anedi pettesanu. Deeniki oka chinna PVC stand aithe tayaru chesukunnanu, UPVC stand. Ila stand anedi okati pettesukunna. Ee buckets ki saripovanu. Enta length kavalo anta length anamata. సో ఇలా చిన్న స్టాండ్ అయితే చేశాను. ఈ స్టాండ్ మీద ఈ మొక్కలు అనేది నేను పెట్టేస్తాను. బకెట్స్ పెట్టి ఇలా పెంచుకోవచ్చు. ఇక్కడ పైన ఎందుకు పెడుతున్నానంటే మంచిగా మనకి ఎండ అయితే బాగా తగులుతుంది కదా. సో ఆర్టిఫిషియల్గా మనకి ఎండ తగలకుండా డైరెక్ట్ సన్లైట్ తగిలితే మొక్కల గ్రోత్ అయితే చాలా బాగుంటుంది. ప్రాపర్గా నించునేలాగా పెట్టుకుంటే సరిపోద్ది. సేమ్ లేదు, ఒక్కొక్క బకెట్ ఒక్కొక్క బకెట్ తీసేసుకొని చక్కగా పెట్టేసుకోవటమే. బాగా నిలబడుతుంది. ఈ ఎండ్లో పెడదాం, ఎందుకంటే మళ్ళీ ఇటువైపు లేస్తుంది కదా పైకి. నేనైతే యూపీవీసీ స్టాండ్ చిన్న స్టాండ్ చేసుకున్నాను. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. ఇన్కేస్ ఎండకి కానీ వానకి కానీ తుప్పు పట్టదు, గట్టిగా ఉంటుంది. పద్దాకా కదిలించాల్సిన అవసరం లేదు. నేను దీనికి అయితే ఏ గమ్ అయితే యూజ్ చేయలేదు. సింపుల్గా పెట్టేసా. కట్ చేసేసుకుని లెంత్ కరెక్ట్గా చూసుకుని పెట్టేసుకోవటమే. ఇది వన్ ఇంచ్ పీవీసీ పైపు. 1 ఇంచ్ టీలు, 1 ఇంచ్ పీవీసీ పైప్ ఉంటే సరిపోద్ది మనకి. పెద్దగా ఏం అవసరం లేదు. సో ఒక్కొక్క లైన్ వచ్చేసి 3 పెట్టేశాను అంతే. ఇలా సింపుల్గా 3 బకెట్స్ అయితే పెట్టుకోవచ్చు. కావాలంటే మీరు లెంత్ అయితే పెంచుకోండి, ఇబ్బంది ఏమి లేదు. ఇవి వచ్చేసన్నీ పాలకూర కాదు, కొన్నిట్లో బెండ మొక్కలు కాదు, కొన్నిట్లో క్యాబేజీ క్యాప్సికమ్ కూడా ఉన్నాయి. విత్తనాలు తెచ్చేసాను, మొక్కలు చిన్న చిన్నగా వచ్చినాయి. సో వాటి వరకు పెట్టేస్తున్నాను. నైస్. నేను లెంత్ అయితే క్యాలిక్యులేట్ చేయలేదు, నాకు ఎంతవరకు సరిపోద్ది అంతవరకే పెట్టుకున్నాను. ఊరికే రఫ్గా ఒకటైతే తయారు చేసా. చూడండి, సింపుల్గా ఇలా స్టాండ్ చేసుకోవచ్చు. ఒక స్టాండ్ మీద 1 2 3 4 5 6 బకెట్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా టీ జాయింట్స్ ఉన్నాయి కదా, ఇలా టీ జాయింట్స్ ఇలా సింపుల్గా పెట్టేసుకుని మనం బకెట్స్ పెట్టేకుంటే మొక్కలు చూడటానికి కానీ స్ట్రెంగ్త్ కానీ బాగుంటుంది. స్టాండ్ కూడా ఈ టీ ఉంది కదా, ఇక్కడ చిన్న ఒక పైప్ వేసేసి నెట్ షేడ్ ఉంది కదా, దీని ఇలా ఇక్కడ దాకా వస్తుంది. ఇది ఇక్కడ కట్టేసుకుంటే మనకి కావాల్సినంత ఎండ పడుద్ది, ఎక్కువ ఎండ అయితే రాదు. నేనుండే ఇది బెంగళూరు కాబట్టి మనకి ఎక్కువ ఎండతో ఎండ అయితే తగలదు ఎక్కువ. సో ఇలా సింపుల్గా మీరైనా చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ 3 వీడియోలో గ్రోత్ ఎలా ఉంది, వాటర్ ఏమైనా ఫిల్ చేస్తానా, మొక్కలు ఎలా పెరుగుతాయో చూపిస్తాను. మీరు ఒకసారి ట్రై చేసుకోండి. కొంచెం పీవీసీ స్టాండ్ ఎక్కువ కాస్ట్ పడినా కానీ ఒకసారి ఇన్వెస్ట్మెంట్ కాబట్టి రెగ్యులర్గా వాడుకోవచ్చు. ఈ బకెట్లు కూడా ఎక్కువ కాస్ట్ అవ్వవు. ఒక ఈచ్ బకెట్ వచ్చి 50 రూపీస్ పడుతుంది, కవర్డ్ బకెట్స్ కాబట్టి. దీనికి పెయింట్ వేసుకోవడం చాలా బెటర్, ఎందుకంటే లైటింగ్ అనేది లోపలికి వెళ్ళినప్పుడు ఏమవుతుంది అంటే మనకి వేర్లు ఉంటాయి కదా, వేర్లుకి ఫంగల్ ఇన్ఫెక్షన్ అయితే వస్తుంది గ్రీన్గా వచ్చేసి. ఆ మొక్క హెల్దీగా పెరగదు, చనిపోయే ఛాన్సెస్ కూడా ఉంటాయి అన్నమాట. సో ఇట్లా మనకి మంచిగా ఎండ తగిలే చోట పెట్టుకుంటే మొక్కలు గ్రోత్ అయితే బాగుంటాయి. ఎక్కువ వేడి కూడా వేడి ఉన్నా ఇబ్బంది, ఎందుకంటే వాటర్ హీట్ అయితే మన కింద ఉండే లోపలంతా వాటరే కదా, ఇంకేం లేదు. కోకో పీట్ కాబట్టి వాటర్ ఆటోమేటిక్గానే చూసుకునేది. చూడండి, ఇట్లా కింద వేర్లు వస్తున్నాయి, కొత్త వేర్లు. వేర్లు ఆటోమేటిక్గా కిందకి వెళ్ళిపోతాయి. ఈ వేర్లు పెరిగిపోద్ది, మొక్క స్ట్రెంగ్త్ అనేది పెరుగుద్ది, కొత్త ఆకులు వస్తాయి. నేను అనుకోవటం ఒక 30-40 డేస్లో మనకి ఫ్లవరింగ్ అయితే వస్తుంది. సింపుల్గా అయితే చేసుకోవచ్చు.
ఇది కూడా నేను వంగ మొక్కలు పెట్టా కాబట్టి గ్రోత్ బాగున్నాయి అని చెప్పేసి ఇది కూడా ట్రై చేస్తున్నాను. ఇది లాస్ట్ ఇంకా వేరే వీడియోస్లో మీకు చూపించాను, ఓన్లీ కోకోపీట్తో ఎలా పెంచుకోవచ్చు అనేది. ఇది వచ్చేసి ఓన్లీ కోకోపీట్తో చేశాను అన్నమాట, జస్ట్ కోకోపీట్ వేసేసాను. వర్మీ కంపోస్ట్ అయితే యాడ్ చేయలేదు దీంట్లో. దానివల్ల ప్రాబ్లం ఏమవుతుందంటే మొక్క పక్కకు బెండ్ అయిపోయి పడిపోతుంది, బట్ పర్లేదు కొన్ని స్టోన్స్ అయితే మిక్స్ చేసి సపోర్టింగ్ అయితే ఇచ్చాను. కొత్త ఆకులు వస్తున్నాయి, ఆకులు కూడా మంచి స్టేబుల్గా పెరుగుతున్నాయి. సో ఇదేమో ప్యూర్ కోకో పీట్తో సేమ్ న్యూట్రిషన్ వాటర్ అనేది రెగ్యులర్గా ఇచ్చుకుంటాం. దీనికి వచ్చేసరికి మనం వాటర్ ఏమి ఇవ్వవసలేదు, ఒకసారి వాటర్ ఫిల్ చేసి పెడితే బకెట్ మీరు 30-40 డేస్ దాకా చూసుకోవసలేదు. అంటే వాటర్ తగ్గితే దాని తగ్గ ఆ లెవెల్ ఎంత లెవెల్ కావాలో అంత లెవెల్కి పెట్టుకుంటే సరిపోద్ది. ఇలా ఎండ తగిలిపోతుందంటే వాటర్ మొక్కలు అనేది బెండ్ అయిపోతాయి. సో మంచిగా ఎండ తగిలితే దానికి బలం వస్తుంది, అందుకే ఎండ వచ్చేలాగా మంచి ప్లేస్లో పెట్టుకుంటే అట్లీస్ట్ 4-5 to 6 hours ఎండ తగలాలి. తగిలితే మనకు స్ట్రైట్గా మొక్కలు అనేది స్ట్రైట్గా స్ట్రాంగ్గా పెరుగుతాయి. మనకు ఎండ తగలకపోతే చాలా ప్రాబ్లం అయితే ఫేస్ చేయాల్సి వస్తుంది, గ్రోత్ కూడా చాలా స్లోగా ఉంటుంది అన్నమాట. సో నా నెక్స్ట్ వీడియోలో అనేది మీకు దీని గ్రోత్ ఎలా ఉంది, ఎలా పెరుగుతున్నాయి, ఏమైనా ఇంప్రూవ్మెంట్ ఉందా అనేది చూపిస్తాను. సో ఈ వీడియో లైక్ నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.